పోలవరంలో హైడల్ ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుంటే రెండు వేల ఇరవై రెండు జూన్కే పూర్తయి ఉండేది ఈ దుర్మార్గుడు చేసిన పనికి ఏం చేయాలని అర్థం కాకుండా కేంద్రం సహకరించిన ఈరోజు కేంద్రం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఒక్క డయాఫామ్ వాళ్ళు మీకు చెప్తున్నాను ఆ రోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి దాన్ని కాపాడలేకుండా డయా వాల్ వాళ్ళు వర్షాలకి కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది దానికి ఖర్చు తొమ్మిది వందల తొంభై కోట్లు ఈ రోజు దానికి కూడా ఓసారి ప్రజాస్వామ్యం దుర్మార్గులకు అధికారం ఇచ్చినప్పుడు దానికి మనం కూడా ప్రైస్ పే చేయాల్సి వస్తుంది అదే పే చేసే పరిస్థితి ఈ డబ్బులు ఎవరు డబ్బులో కాదు మన డబ్బులే మనం ట్యాక్స్ రూపేన కట్టే డబ్బులు దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు ఇష్టానుసారంగా ఇవన్నీ కలిపితే దానివల్ల ఒక వెయ్యి కోట్ల రూపాయలు పోయే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం ఈ డిపార్ట్మెంట్లో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అప్పులు పెరిగే పరిస్థితికి వచ్చింది ఈ రోజు ఈ లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు సర్వీసింగ్ చేస్తూనే అప్పులు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్లీ కరెంటు కొనాలి మళ్ళీ కోతలు లేని కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూశారు ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది అది నేను తీసుకొచ్చింది కాదు నేను ఒకటి హామీ ఇస్తున్నా నేను వచ్చినప్పటి నుంచి సామర్థ్యత పెంచాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నావి పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బును కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు మీరు కూడా బాగా కాల్చి కర్రు కాల్చి వాత పెట్టారు మామూలుగా పెట్లా పదకొండు సీట్లు ఇచ్చారు సిగ్గుంటే ఆలోచించాలి నేను అందుకనే చెప్పారు నేను కాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కాని చరిత్రలో చూడని గెలుపని ఈరోజు చూడగలిగామంటే అది మీ అందరి అభిమానం మీరు పడ్డ కష్టాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే ఇరవై రెండు ఇరవై మూడులో రోజు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సర్చ్ఛార్జీ అనే పేరు పెట్టి ఆ రోజు కరెంటు ఛార్జీలన్నీ కూడా పెంచారు రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాయి ఆ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన అవార్డే ఈరోజు అమలు చేసే పరిస్థితికి వచ్చారు పాపం మీది దాన్ని భరించాలంటే ఒకవేళ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడా వెసులుబాటు లేకుండా చేశారు ప్రతి ఒక్క పైసా నేను ఆదా చేసి మళ్ళీ పూర్తిగా విధ్వంసమైన పాలన్ని సరిపెట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క ఇటుక ఇటుక పేల్చుకుంటూ మళ్ళా మొత్తం సెట్ చేసే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మామూలుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నలభై మూడు వేల నాలుగు వందల పదహారు మిలియన్ యూనిట్లు కొన్నారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మామూలుగా ఉండే మనం ఒప్పందాలు చేసుకున్నట్టు కాకుండా మామూలుగా ఓపెన్ మార్కెట్లో కొన్నారు దీని ఖర్చు మీరు చూస్తే ఏడు రూపాయల అరవై ఒక్క పైసా ఒక యూనిట్ ఖర్చు ఇరవై ఓపెన్ ఆప్షన్ ఉంటుంది కరెంట్ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి పీక్ పీక్లో ఉన్నప్పుడు కరెంట్ అందుబాటులో లేకపోతే పది రూపాయలు పన్నెండు రూపాయలు కూడా వేస్తారు అదే ముందు చూపుతో ఒక అవగాహనకు వస్తే మనకి ఎంత అవసరం ఉంది మన దగ్గర ఎంత కరెంటు ఉత్పత్తి అవుతుంది మనం కరెంటు ఉత్పత్తి చేసుకోగలుగుతామా చేసుకోలేకపోతే ముందుగానే అగ్రిమెంట్ చేసుకుంటే తక్కువ ధరకు వచ్చే పరిస్థితి వస్తుంది అప్పటి కూడా చాలకపోతే ఒక్కొక్కసారి మన దగ్గర మిగులుంటే మనం గ్రిడ్కి ఇస్తాం పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఇస్తాం మనకు చాలకపోతే వాళ్ళ దగ్గర నుంచి కరెంటు కొంటాం ఆ విధంగా మీరు చూస్తే దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల్లో పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్లో కొన్నారు మామూలుగా కరెంట్ యూనిట్ కి మనం కొనే ద్వారా ఆవరేజ్ చూస్తే నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఈ మహానుభావుడు కొనింది ఏడు రూపాయల అరవై ఒక్క పైసా అంటే మూడు రూపాయలు ఎక్కువ పెట్టుకున్నాడు ఒక యూనిట్ కి మూడు రూపాయలు ఎక్కువ పెట్టుకుని దగ్గర దగ్గర పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ల పైన భారం వేసాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చెప్పినట్టే మీరు చూస్తే అక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు కరెంటు వాడకుండా ఎండకు వచ్చే కరెంటు వాడకుండా ఉన్న పడంగా వాళ్లకు డబ్బులు పే చేశాడు ఇక్కడ లాలుచి పడి అవినీతికి కక్కు ఏడు రూపాయల అరవై ఒక్క పైసలు కరెంటు కొని మన దగ్గర కొనుంటే నాలుగు రూపాయల అరవై ఒక్క పైసకే వచ్చేది అలాంటిది మూడు రూపాయలు ఎక్కువ కరెంటు పెట్టి ఒక పన్నెండు వేల కోట్లు అసమర్థతో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసి అక్కడ కూడా అవినీతి అన్ని విధాలా కలిపి ఈరోజు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం పడే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది అనుకుంటున్నారు ఈ విషయం మాకు తెలియదు కదా మాకెందుకు చంద్రబాబు నాయుడు కోటేశాం పవన్ కళ్యాణ్ కోటేశాం మీరు చూసుకోండి అంటారు చూసుకోవాలంటే మాకుండే సమస్యలు మీరు చూస్తే గల్ల పెట్టి ఖాళీ ఒక పైసా లేదు ఇంకొక పక్క దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చూస్తే కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేసారు కేంద్రం ఒక పనికి ఇస్తారు కేంద్రంలో అనేక నిబంధనలు ఉంటాయి ఈరోజు ఇక్కడే మంత్రి కూడా ఉన్నాడు కేంద్ర మంత్రి మీ ఎంపీ గ్రామీణ శాఖ మంత్రి వాళ్ళు నరేగా డబ్బులు ఇస్తారు నరేగా డబ్బులు నరేగా పనులు ఖర్చు పెట్టకుండా వేరే దానికి పెడితే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేస్తారు అట్లన్నీ డిపార్ట్మెంట్లో చేశారు కేంద్రం తాగునీటి కోసం జల్ జీవన్ మిషన్ లో నలభై ఐదు శాతం వాళ్ళ వాటా ఇచ్చారు నలభై ఐదు శాతం మనం పెట్టుకోవాలి పదహైదు శాతం వినియోగదారులు పెట్టుకోవాలి కడాన దాని కింద కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా వచ్చిన మూడు వేల కోట్ల రూపాయలు వేరే దాన్ని డైవర్ట్ చేశారు ఇంకో పక్క అన్ని డిపార్ట్మెంట్లు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లో డైవర్ట్ చేస్తే మనం ఎతికితే డబ్బులు లేకపోతే పైసా పైసా కూడబెట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చి మళ్ళా ఆ యుటిలిటీ సర్టిఫికేషన్ దిశపోయి ఢిల్లీకి ఇచ్చి మళ్ళా డబ్బులు తీసుకొచ్చి మళ్ళా పనులు ప్రారంభించాం